ఒక్క బుల్లెట్కే ఇంత అల్లాడుతున్నావే, ఎన్ని ట్రైన్స్ తగలబెట్టుంటావు, మార్కెట్లో ఎంతమంది ప్రాణాలు తీసుంటావు, మనసు నీ మనసులో ఒప్పింది. మాఫీ అర్థం కావాలంటే నీది వెనుకబడిన వర్గమై ఉండాలి. అవినీతి, పేదరిక నిర్మూలన, సమాజ శ్రేయస్సు, రాజకీయ నాయకులు డైలాగులు వల్లిస్తుంటే వెనుకబడిన వర్గం, సమాజ వెలి అని మీరు ఈ డైలాగులు వల్లిస్తున్నారు. మీరేమో సినిమా క్రికెట్ అంటూ ఆనందిస్తున్నారు. ఆకలి అరుపులకి అరగని తేపులకి తేడా తెలియదురా మీకు. మా లక్ష్యానికి అర్థం కాదు. ఓకే, కానీ వసంతకు మాత్రం అర్థమయ్యేలా చేశావు. అవును, వసంత్కి నీకు ఏమిటి సంబంధం? రే రే రే, ఒక్క ముక్క ప్లాస్టర్ అతికిస్తే నిజం కక్కేస్తాననుకున్నావా? మీరు పత్రికల వాడరా? చచ్చిన మనిషిని కూడా తట్టి లేపి ఇంటర్వ్యూ చేస్తారు. ఐజీ లైన్ లో తొలగడం లేదు. వి నీడ్ రెస్క్యూ టీమ్ ఇమ్మీడియట్లీ. నేను నిన్ను కూడా చూశాను వాడితో పాటు కాలేజీలో. చుడిదార్లు వేసుకుని స్ట్రైక్ చేశారే, కొబ్బరి చెప్పులు కూడా జారిపడ్డాయి. వసంత్కి కాలేజ్ ఫీజు కట్టింది మా సంస్థే. ద్రోహి, నమ్మక ద్రోహి. వసంత్ లాంటి స్టూడెంట్స్ అందరినీ ఇలా మీ మార్గంలోకి లాగుతున్నారా? స్టూడెంట్సేనా, పోలీసుల్లో, కోర్టుల్లో, అన్ని చోట్ల మా వాళ్ళు ఉన్నారు. అందాకెందుకు, మీ ఆఫీసులో కూడా ఉన్నారు. ఏ రేణు, నువ్వు ఇంకా వెళ్ళదా? యూ వాంట్ ఎ డ్రాప్ ఆర్ సంథింగ్? నో థ్యాంక్స్, కొంచెం వర్క్ ఉంది. ఉత్తేజపరిచి ఒప్పించాం వసంత్ని. అసెంబ్లీలో సలహాలు ఇవ్వడానికి మావాడంటూ కూడా ఉండాలిగా. ఇచ్చాడు, చాలా ఐడియాలు ఇచ్చాడు ఎలక్షన్లకి. మరి గుడిసెలకి నిప్పు పెట్టింది, దెబ్బలు తిన్నది? తట్టుకున్నాడు యాదవ్, అన్ని దెబ్బల్ని తట్టుకున్నాడు పైకి రావటానికి. మరి మీటింగ్లో బాంబు పెట్టింది? పెట్టింది నేనే, కానీ ఐడియా వసంతది. ఆ తర్వాతే జనం అంతా వాడి పార్టీకి మారారు. నాకప్పుడు లేటుగా మెసేజ్ అందుంటే, నేను ఒక్క నిమిషం ఆగి వేదిక మీదకి వెళ్ళుంటే, సెట్ చేసిన సమయానికి టైం బాంబు పేలుంటే. అదిలా పేలుతుంది, రిమోట్ ఉన్నది వసంత్ చేతిలో కదా. అరే జోకింగ్, పిచ్చిగా మాట్లాడుకుంటా.